ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోరికలు తీర్చే కొయ్యగుట్ట మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో కళ్యాణం వైభవంగా జరిగింది. నేడు మెదక్ పట్టణంలోని మంభోజనపల్లి శివారులో కొయ్యగుట్ట వద్ద మల్లన్న స్వామి కళ్యాణం జరిగింది. మొదటి రోజున జాతర, మొదటి రోజున మల్లికార్జున స్వామి ఆలయంలో వేకవజాము నుంచి దిష్టి కుంభం, అఖండ జ్యోతి, గణపతి పూజ, నవగ్రహ పూజ, గంగా యమున సరస్వతి పుణ్యనదుల జలాలతో ఏకాదశి రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, మధ్యాహ్నం 12 గంటలకు మల్లికార్జున స్వామి వారి కళ్యాణం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం బండ్ల ఊరేగింపు, 7 గంటలకు స్వామివారి రుద్రాభిషేకం, బిల్వార్చన జరుగును. రాత్రి 9 గంటలకు మల్లన్న స్వామి ఒగ్గు కథ చెప్పబడును. ఈ సందర్భంగా మల్లన్న స్వామి మాట్లాడుతూ నేడు సోమవారం రోజున 7 గంటలకు ఉదయం స్వామివారికి పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, మధ్యాహ్నం రుద్రహోమం, మహాని వేదన తీర్థ ప్రసాదం, అనంతరం అన్నదానం, సాయంత్రం 5 గంటలకు అగ్నిగుండం, స్వామివారికి బోనాలు చెల్లించడం జరిగిను. మంగళవారం ఉదయం నుండి రుద్రాభిషేకం, రేణుకా ఎల్లమ్మకు బోనాలు చెల్లించడం, మంత్రపుష్పం, వివిధ రకాల ప్రత్యేక పూజలు ఉంటాయని పూజారి తెలిపారు. ధ్రువంత ఇంద్రశ్చ విశ్వరాష్ట్రం ధారి